బాసెస్ బ్యాక్ కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లంతా కూడా తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీవితాలు తారుమారవుతాయి, 10,000 రూపాయల జీతం ఇస్తామంటూ హామీ వర్షం కురిపించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ హామీ నిలబెట్టుకోవాలి, వాలంటీర్లకు న్యాయం చేయాలంటూ ఈరోజు తిరుపతి కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు వాలంటీర్లంతా కూడా తమ యొక్క నిరసన కొనసాగిస్తున్నారు. ఏపీ ప్రజా గ్రామ వాలంటీర్ల అసోసియేషన్ తరఫున తిరుపతి కలెక్టరేట్ ఎదుట తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లంతా కూడా తమ యొక్క నిరసన గళాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికల్లో 10,000 రూపాయల జీతం ఇస్తామంటూ ప్రకటించినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు మాట తప్పారు. ఈరోజు ఏ విధంగా చూడాలి సార్? మాకు మ్యానుఫ్యాక్చర్లో ముందుగానే ఎన్నికల ముందు 10,000 జీతం ఇస్తాము, మీరు ఏం భయపడద్దండి, ఉగాది రోజు మీకు తీపి కబురు చెప్తున్నామని చెప్పి మాకు ఆ రోజు అన్నారు. ఇవాళ మాత్రము మాకు ఏమంటున్నారంటే మేము మాట ఇస్తాము, మాట తప్పుతామని అంటున్నారు. దయచేసి మా కడుపులు కొట్టకండి, మేము ఏ ప్రభుత్వానికి పని చేయలేదు, మే కేవలం మేము ఇచ్చిన హామీలు వాళ్ళు ఇచ్చిన హామీలు పథకాలని మేము ప్రజల్లోకి అమలు చేశాం, తప్పపోతే మేము ఎటువంటి రాజకీయం చేయలేదు, మేము ప్రభుత్వం కిందనే వారధులుగా పనిచేశాం, తప్పపోతే ఏ పార్టీకి మేము ఇదిగా చేయలేదు. కనుక దయచేసి మా కడుపులు కొట్టకుండా మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి, మా శాలరీలు మాకు ఇవ్వవలసిందిగా కోరుచున్నామండి. మీరు మాట ఇచ్చారని మేము మిమ్మల్ని నమ్మాము, మీరు ఈరోజు మాట తప్పుతున్నామని మీరే సభ సమక్షంలో మీరే చెప్పారు ఈరోజు. కనుక దయచేసి మీరు అలాంటి ఇది చేయకండి, అట్లా చేస్తే మాత్రం మేమందరం ఒకటై విజయవాడలోనే కూర్చుంటాము, ఖచ్చితంగా మేము ఎవరం తగ్గే ప్రసక్తిలోనే లేము. మీరు ఇచ్చిన మీరు ఎన్ని రోజులు ఇచ్చేంత వరకు మేమందరం నిరాహార దీక్షకైనా విజయవాడకు వచ్చి అందరం ఒకటయ్యి అక్కడే మీ క్యాంప్ ఆఫీస్ ముందరనే అందరం ధర్నాకు దిగుతాము, ఇదే మేము ముందుగా చెప్తున్నాము. దయచేసి మీరు ఇచ్చిన మాట వెనుక తీసుకొని మీరు ఇచ్చిన హామీ నెరవేర్చాలని కోరుచున్నామండి. ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు ఏ విధంగా చూడాలంటారు? మీ పైన వాలంటీర్ల వ్యవస్థ లేదని చెప్తూ ఉన్నారు. అదే సార్, ముందు ఎన్నికలకు ఒక ముందు మాట చెప్పడం కాదండి, ఎన్నికలకు ముందు ఒక మాట ఇచ్చారు నన్ను నెరవేర్చాల, వాళ్ళే చెప్తున్నారు మీరు ఎవరు రిజైన్ చేయకండి, ఉగాది రోజు మీకు తీపి కబురు చెబుతున్నాము, మీరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి బట్టి చదువు లేని వాళ్ళకు కూడా ఏదో ఒకటి మేము ఇస్తామని చెప్పారు, సరేనని మేము నమ్మి ఓట్లు వేసాము, వేసిచ్చాము, మేము వేసామనేది పక్కన పెట్టినా మేము నమ్మి మీతో కూడా వచ్చాం కాబట్టి మేము రిజైన్ చేయకుండా ఉంటే కూడా మీరు ఈరోజు సభా ప్రాంగణంలోనే మేము మాట తప్పుతున్నాం అని చెప్పడం కరెక్ట్ కాదు సార్. కనుక దయచేసి మేము రిక్వెస్ట్గా అడుగుతున్నాము, మీరు కానీ మా ఇప్పుడు మేము రిక్వెస్ట్గా అడుగుతున్నాం, మీరు కానీ మా ఉద్యోగాలు వెనక ఇవ్వకపోతే చెలో విజయవాడ అని అందరం విజయవాడలోనే కూర్చుంటాము, మమ్మల్ని ఎంతమందిని మీరు అరెస్ట్ చేస్తారో చేయండి, ఎంతమంది ప్రాణాలు తీస్తారో తీయండి, మేమందరం నిరాహార దీక్షకు దిగుతాం. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా వాలంటీర్ వ్యవస్థ పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది, ఏ విధంగా చూడాలి? చాలా కక్షపూర్వకంగా అనుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే మాకు ఎలక్షన్ ముందు మాకు మాట ఇచ్చారు, మేము ఇప్పుడేమో జీవోలే లేవు, వాలంటీర్ వ్యవస్థను పక్కన పెడుతున్నామని చెప్తున్నారు ప్రభుత్వం. జీవో లేనప్పుడు మమ్మల్ని ఎలక్షన్ కమిటీ ఎందుకు పక్కన పెట్టింది సార్? చంద్రబాబు నాయుడు సార్ గారికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాము, మీరంటే మాకు చాలా గౌరవం, మీరు మాకు తండ్రి లాంటి వారు, ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రజలమంటే మేము కూడా మీ బిడ్డలమే సార్. ఈరోజు మీరు మమ్మల్ని రోడ్డు మీద పడేశారు మాట ఇచ్చి, మిమ్మల్ని మేమేమన్నా అడిగామా సార్ మమ్మల్ని వాలంటీర్ని మీరెవరు రాజీనామాలు చేయొద్దండి, మేము విధుల్లోకి తీసుకు మీకు 5,000 బదులు 10,000 ఇస్తామని అంత గట్టిగా చెప్పి మేము ఈరోజు మాకు గొర్రె కసాయవాన్ని నమ్మినట్టు మేము మిమ్మల్ని నమ్మి ఈరోజు మేము రోడ్డును పడ్డాము సార్. భవన్ కళ్యాణ్ సార్ గారు మీకు కూడా మేము చెప్తున్నాం, మీరంటే మాకు చాలా అభిమానం ఉంది సార్. మీరు చెప్పారు ఆడపిల్లలు, నేను ఒక అన్నగా చెబుతున్నాను, మీకు 5,000 బదులు 10,000 ఇచ్చే మనసుందమ్మా నాకు అని, మీకు ఎక్కడ అన్యాయం జరిగిన నేను ఉంటానని చెప్పారు, ఇదేనా సార్ మీరు మాకు ఇచ్చే అన్యాయము? ఈరోజు మేము ఎంతమంది ఆడవాళ్ళము చిన్నపిల్లలు పెట్టుకొని పైన రోడ్డును పడ్డాము సార్. మేము పవన్ కళ్యాణ్ గారు సార్ మీరంటే మాకు చాలా అభిమానం ఉంది సార్. ఈరోజు మేము గోరే కసాయవన్న అమ్మినట్టు మిమ్మల్ని నమ్మాము సార్. ఈరోజు మమ్మల్ని రోడ్డును పడేస్తారా? ఇంతమంది ఉద్యోగస్తులు 2,60,000 మంది ఉద్యోగస్తులని మీరు నిరుద్యోగులుగా బయటపడేస్తే ఇది మీకు న్యాయమా, మీకు తగునా అని నేను అడుగుతున్నాను సార్. మిమ్మల్ని మేము ఏమన్నా అడిగామా సార్? మేము 5,000 బదులు 10,000 ఇమ్మని మమ్మల్ని ఉద్యోగ భద్రత కూడా కల్పిస్తామన్నారు సార్. మాకు జీవోలు లేవు, జీవోలు లేవంటారు మీరు అనుకుంటే ఎంతసేపు సార్ జీవోలు? జీవోలు లేకుండా మాకు ఇన్ని రోజులు శాలరీ పడ్డాయా? మాకేం పార్టీ నాయకులు మాకు చేతికి ఇవ్వలేదు సార్. మాకు
గవర్నమెంట్ టెజరీ నుంచి పడింది, టెజరీ నుంచి పడింది సార్. ఎవరు వేశారో వాళ్ళని అడగండి సార్, వాళ్ళు నిలదీవండి సార్. ఈ పిచ్చుకల మీద బెమ్మాసం అన్నిటి మమ్మల్ని ఈ వాలంటీర్లని మా మీద ఎందు సార్ మీ ప్రతాపాలు చెప్పండి చెప్పండి. మిమ్మల్ని నమ్ముకున్నందుకు, మిమ్మల్ని నమ్ముకున్నందుకు మమ్మల్ని రోడ్డు పడేస్తారు, ఇది న్యాయమేనా సార్? మిమ్మల్ని మేము అడుగుతున్నాము పవన్ కళ్యాణ్ గారు, చెప్పండి సార్ మాకు న్యాయం జరగాలి. కింది స్థాయి ఉద్యోగులైనటువంటి మా పైన పిచ్చుకుపోయి బ్రహ్మాస్త్రాలు వేయొద్దంటూ ఈరోజు వాలంటీర్లు తమ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈరోజు సాక్షాత్తు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడే మీకు 10,000 జీతం ఇస్తామన్నారు, ఈరోజు మాట తప్పారు. ఎలా అనిపిస్తోందమ్మా? ఎలా అనిపిస్తుంది సార్? మాకు ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారు సార్, ఎలక్షన్ ముందు హామీ ఇచ్చి ప్రజలందరినీ నమ్మించి మమ్మల్ని మోసం చేస్తున్నారు సార్. మా మోసం చేసే బదులు మాకు ముందుగానే చెప్పచ్చు కదా సార్, ఈ విధంగా నేను మీకు ఏమో మీ ఉద్యోగాలు లేవు అని చెప్పచ్చు కదా. ఇస్తానని చెప్పి మళ్ళీ ఇక్కడ ఎందుకు చేస్తారు? ఇచ్చిన హామీ మాకు అమలు చేస్తే చాలు సార్, ఇచ్చిన హామీని నిలబెట్టుకోమని చెప్పండి సార్. ఫస్ట్ ఇచ్చిన హామీలో అమలు చేయకుండా మమ్మల్ని ఆడబిడ్డలందరినీ రోడ్డు పాలు చేస్తున్నారు సార్. రోడ్డు పైన అడుగుతున్న కాడికి వచ్చింది సార్ మా పరిస్థితి. మేము ఎవరికి చెప్పుకోవాలి సార్? మేము ఎట్ట బిడ్డలు ఎట్ట చేసుకోవాలి, ఎట్ట సంపాదించుకోవాలి, ఎట్ట చేయాలి సార్? ఏదో ఇంట్లో ఉండే వచ్చి 5,000తో బిడ్డలు చేసుకుంటా ఉన్నాం సార్. ఇప్పుడు 5,000 కూడా లేకుండా పోతే మేము ఎలా బతకాలి? మా బిడ్డలు ఎలా చదివించుకోవాలి? మేము డిగ్రీ వరకు చదివించుకొని డిగ్రీ వరకు చదివి ఎందుకు సరే వాలంటీర్ జాబ్ చేస్తున్నామా? మాకు ఎంత బాధ ఉండాలి? ఆ బాధకు తగినట్టు మాకు ఇచ్చిన హామీని అమలు చేయమంటే చాలు సార్ మాకు. చంద్రబాబు నాయుడు ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీను అమలు చేయాలంటూ ఈరోజు తిరుపతి కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఈరోజు వాలంటీర్లంతా కూడా తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తూ ఉన్నారు. 10,000 రూపాయల జీతం ఇస్తామంటూ ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లంతా కూడా తమ యొక్క కడుపు మంటను, తన ఆవేదనను ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోవాలంటూ ఉన్నారు. ఏపీ ప్రజా గ్రామ వాలంటీర్లు, స్టేట్ అసోసియేషన్ సిఐటియు తరఫున వాలంటీర్లంతా కూడా న్యాయం చేయాలంటూ తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీ వెంటనే నిలబెట్టాలి, లేదంటే విజయవాడ వేదికగా తమంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుడతామంటూ వాలంటీర్లు హెచ్చరికలు చేస్తున్నారు. తమ ఉద్యోగ భద్రత కల్పించాలి, తమను విధులు కొనసాగించాలి, తమకు జీతాలు వెంటనే వేయాలంటూ వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి కలెక్టరేట్ నుంచి.